ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. రోజువారీ పనులు చేసుకునే వాళ్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఆటో డ్రైవర్లు సైతం ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయం చేస్తామంటున్నారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో తాము భాగస్వాములమవుతున్నామంటున్న మహబూబ్ నగర్ ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 ఇప్పుడు వైరస్లా సో వణికిస్తుండడంతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ విధించే విధంగా అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించే విధంగా సమాయత్తమవుతున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించి ఆటో యూనియన్ అంటే పాలమూరు జిల్లాలో ఆటో యూనియన్ కూడా తమ మద్దతు తెలుపుతుంది. మరి ఏ విధంగా రేపు ఏ విధంగా బంద్ పాటిస్తున్నారు, జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా ఏ విధంగా వారి మాటలు ఏమన్నా ఉండదు. రేపు అంటే కోవిడ్-19 వ్యాధి సోకకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చాడు జనతా కర్ఫ్యూ విధించుకున్నారు, మరి ఎట్లా చేస్తున్నారు మీరు? చాలా మంచి పద్ధతి అది ఇవ్వడము. మాగ్గినంగా చాలా మేము ఆటోలు నడుపుతుంటాము. అడ్డమైన వాళ్ళని వేరే వాళ్ళని గినంగా, కరోనా వ్యాధి కాకుండా వేరే వ్యాధిగ్రస్తులను గినంగా మేము ఆటోలో తోలికెళ్తుంటాము. మాగ్గినంగా వ్యాధి సోకకుండా మంచి పని చేసిండు. ఒకరోజు బంద్ చేయడం వల్ల మాగ్గినంగా ఏం నష్టం అనేది లేదు. అందరికీ ప్రపంచవ్యాప్తంగా అంది చాలామంది చనిపోతున్నారు కాబట్టి మేము మహబూబ్నగర్లో పాలమూరులో అందులో ఆటో డ్రైవర్లము చాలా పల్లెటూర్లోకి వెళ్ళి ప్రజలు వస్తుంటారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకిన ఒకరోజుకిన బంద్ చేసుకొని వాళ్ళకిన మాకు సహకరించాలి. దీనివల్ల ఎలాంటి వ్యాధికిన ఎవరికి రాకుండా నిర్మూలన కాలి మాత్రమే దీనికి. కాబట్టి మనం శుభ్రంగా ఉండుకొని ఒకరోజు మాత్రమే ఇంట్లోనే ఉండాలనుకొని మేము కనుక స్వచ్ఛందంగా బంద్ చేసుకోగలుగుతున్నాం. అంటే రేపు అంటే ఈ మొత్తం యూనియన్ తరఫున ఎన్ని ఆటోలు ఉంటున్నాయి, ఎన్ని రేపు అంటే ఎవరన్నా నడిపే విధంగా చేస్తున్నారా? యూనియన్ మినిమం మహబూబ్నగర్ జిల్లాలో 4000 నుంచి 5000 ఆటోల వరకు తిరుగుతుంటాయండి డైలీ. ఇప్పుడు స్వచ్ఛతంగా బంద్ చేయాలని ఇంతకుముందు కూడా మేము పిలిపించి ఇచ్చాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు సండే రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛతంగా బంద్ చేసుకొని ఉన్న రోజు దాని నుంచి పాటించాలని చెప్పారు వాళ్ళు కూడా. దాన్ని బట్టి మేము కూడా అందరికీ చెప్పుకుంటున్నాం. ఈయనందుకు వెళ్ళి డ్రైవర్లు ఉన్నారు, డ్రైవర్లకు చెప్పుకుంటున్నాం అన్నట్లు స్వచ్ఛతంగా అందరు బంద్ చేసుకోండి. ఇంకోటి ఇండ్లకి వెళ్ళి బయటకు వెళ్ళకండి. ఒకరోజు నుంచి పోయేది నష్టం ఏం లేదు మనకు. స్వచ్ఛందంగా బంద్ చేసుకొని ఈ వ్యాధి నుంచి దూరంగా కావాలని అందరికీ పిలుపునిస్తున్నామండి మేము కూడా. రేపు అటోలు అంటే మీరు ఇంతకుముందు బంద్ అంటే మీరు ఎమ్మడి పడితేనే బంద్ చేసేవాళ్ళు, రేపు ఏ విధంగా బంద్ పాటిస్తున్నారు? రేపు ఏ విధంగా అంటే మన డ్రైవర్లు తమ స్వచ్ఛందంగా బంద్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది కరోనా వైరస్, ఇది ఒకరి నుంచి ఒకరు సోకుతుంది కాబట్టి దీనికి మనము బలవంతంగా వచ్చి మనం బంద్ చేసే విధంగా కూడా కాదు. డ్రైవర్లు తమంతలు తామే. ఇప్పుడు మన మోడీ గారు అన్నారు జనతా కర్ఫ్యూ అంటే ప్రజలు తమలోని అవగాహన పెంచుకొని వైరస్కు దూరంగా ఉండడానికే జన కర్ఫ్యూ విధించారు. దీని విధంగా మనం కూడా మనం ఎందుకంటే ఆటోలు నడుపుతుంటాం, ఆటోలో వైరస్ వచ్చిన వాళ్ళు తెలియదు, జ్వరాలు వచ్చిన వాళ్ళు తెలియదు, ఎవరు తెలియదు. కాబట్టి మనం కూడా ఆటోలు అన్నీ బంద్ చేసుకొని మనం ఇంట్లో ఉంటే ఈ వైరస్ కూడా ఎంతో దూరాన్ని నిర్మూలన కూడా మనవంతుగా ఒకటి ఆటోలు బంద్ చేసుకొని మనవంతులు కూడా వాళ్ళకు పబ్లిక్లో తెలియజేస్తే పబ్లిక్ కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం ఇబ్బంది పడకుండా ఈ వైరస్ బారి పడకుండా మనం కూడా దీన్ని బంద్ చేసుకోవాలని స్వచ్ఛందంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని చేతులకు మొక్కుతున్నాను. రేపు అందరూ తమ తమ ఇళ్లలో ఉండి ఆటోలు నడపకుండా చిన్నకరువుకు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని చేతులకి వర్తిస్తున్నాను. ఇది అంటే పూర్తిగా దీనికి